అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో హెల్త్కి ఎంతో మంచిదైన కూరలతో పొంగల్ చేసి చూపిస్తున్నాను. ఇందుకోసం కుక్కర్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి. మీకు ఇష్టమైతే నూనె ప్లేస్లో పూర్తిగా నెయ్యిని తీసుకోవచ్చు. ఇది కొద్దిగా వేడయ్యాక ఇందులో 1 స్పూన్ మిరియాలు, కొద్దిగా జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో 4 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లంని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పచ్చికరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు వేసి దీని అంతటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాస్ కొర్రలకి 1 గ్లాస్ పెసరపప్పుని కడిగి 1/2 గంట క్రితం నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ క్లిప్ మిస్ అయిందండి. 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలండి. కుక్కర్ మూత తీసి చూద్దాం. ఇది బాగా కుక్ అయిపోయింది, ఇలా ఉంటే సరిపోతుంది. ఇది కొద్దిసేపటి తర్వాత దగ్గరికి వచ్చి గట్టిగా అవుతుంది, కనుక ఇది కరెక్ట్గా సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మీరు పల్లి చట్నీ కానీ, నెయ్యి కానీ, సాంబార్తో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.